గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోల మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరియు గొల్లప్రోలలో కొన్ని ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. వేల ఎకరాల్లో మునిగిపోయిన వరి మరియు ఇతర పంటలను గొల్లప్రోలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ, సుమారు 10,000 ఎకరాల్లో పంట నీట మునిగిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు మరియు ఏలేరు రిజర్వాయర్ యొక్క గేట్లు తెరవడంతో దిగువ ప్రాంతాలకు నీరు చేరడం వల్ల పలు చోట్ల గట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో గండ్లు పడ్డాయని, కొన్ని పంట పొలాల్లో 5-6 అడుగుల ఎత్తు వరకు నీరు చేరి మొత్తం పంట నష్టపోయిందని, రైతులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ముంపునకు గురైన పంటకు నష్టపరిహారం ఇచ్చే విధంగా కోరడం జరుగుతుందని తెలిపారు. అలాగే పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్న గొల్లప్రోలు, ఈబీసీ కాలనీ మరియు ఇతర ప్రాంతాల వారు అందరికీ భోజన సదుపాయాలు, ఇతర సదుపాయాలు చేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్డీఓ చిన్నికృష్ణ, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నక్కలగంటి తదితర వాగులన్నీ కూడా పొంగి ప్రవహించడం వల్ల ఈ గొల్లప్రోలు మండలం ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గంలో పంట పొలాలు పెద్ద ఎత్తున ముందు గురయ్యాయి. దాదాపుగా ప్రాథమిక అంచనా ప్రకారం 15,000 ఎకరాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ముందు వచ్చి ఉంటుందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. కొన్ని భూముల్లో దాదాపు 4-5 అడుగులు నీరు కూడా చేరిపోయింది. చాలా చోట్ల గండ్లు పడ్డాయి. గట్లు అవి బలహీనంగా ఉండడం వల్ల అదేవిధంగా గొల్లప్రోలు మండలంలో 2-3 కాలనీస్లో కూడా ఎస్సీ కాలనీ ఒకటి, అదే బీసీ కాలనీ తదితర కాలనీలో, ఈబీసీ కాలనీ తదితర కాలనీలోకి వాటర్ కూడా చేరింది. ఇప్పుడే అధికారులను ఆదేశించాం. ముందుగా ఎవరైతే ఇళ్లలోకి నీరు వచ్చి ఇబ్బంది పడుతున్నారో వారందరినీ కూడా ఎన్యూమరేట్ చేసి వెంటనే తక్షణ సహాయం అందించడానికి ఏర్పాటు చేయాలని చెప్తాము. భోజన సౌకర్యం కానీ ఇతరత్ర ప్రభుత్వ పరంగా చేయాల్సినవన్నీ కూడా వెంటనే చేస్తామని చెప్పాలని చెప్తాం. అదేవిధంగా వ్యవసాయ శాఖ నుంచి పూర్తిగా దీన్ని ఎన్యూమరేషన్ చేయిస్తా ఉన్నాం. నిన్న కూడా ఎగ్జిబిషన్ జరిగింది, ఇవాళ కూడా జరుగుతూ ఉంది. ఎక్కువ దిగువ ప్రాంతంలో బాగా వచ్చింది. ఆ ప్రాంతం అంతా కూడా ఇమీడియట్గా ఎగ్జిబిట్ చేయించి రైతులందరూ కూడా ఆదుకున్నాం. ఈ ముంపు విషయం తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు ఈ ప్రాంతంలో తక్షణమే వెళ్ళాలని చెప్పి. ఆ ప్రకారం అందరం రావడం జరిగింది. ఇమీడియట్గా ఈ ఎగ్జిబిషన్ చేసి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఏర్పాటు చేస్తాం. ప్రధానంగా ఏలేరు ఆధునీకరణ ఆలస్యం కావడం, ఎప్పుడో ఆనాటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 165 కోట్ల రూపాయలు ఏలేరు ఆధునీకరణకి మంజూరు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వాల్లో ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, మన స్థానిక నాయకులు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా అది టేకప్ చేయలేకపోయింది. ఈ మధ్యనే స్థానికంగా ఉన్న శాసనసభ్యులు గారు కానివ్వండి, ఇతర నాయకులందరూ శాసనసభ్యులందరూ కలిసినప్పుడు అదేవిధంగా